దేశంలోనే అత్యధిక నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా దేశంలో ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఎలాగైనా యూపీ ఎన్నికలు గెలవాలని ప్రధాన పార్టీలు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పరిస్థితి ఇలా ఉంటే యూపీలో కీలక పార్టీ సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏడాదికి పైగా యూపీలో పలు ర్యాలీలు చేపడుతూ ఎన్నికల వేడి పెంచారు ప్రస్తుతం ఎన్నికలు పడటంతో తాజాగా యూపీ ప్రజలకు కొత్త హామీ ప్రకటించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల పాటు పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు అంత మాత్రమే కాక పేదల ఆరోగ్యం మెరుగుపడటానికి నెయ్యిని కూడా ఇస్తామని స్పష్టం చేశారు ఉచిత రేషన్ బీజేపీ ఆపేయాలని నిర్ణయించింది అని ఎన్నికల వరకు మాత్రమే ఉచిత రాశి అందుతాయని తర్వాత దానిని రద్దు చేస్తారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు ఇందువల్లే ఇటీవల బడ్జెట్లో ఉచిత రేషన్కి సంబంధించి నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు ఇదిలా ఉంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ యువతకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు పేదలకు ఉచిత భోజనం అందేలా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని మరో హామీ ఇచ్చారు కాగా ఇప్పుడు అధికారంలోకి వస్తే కొత్త హామీ ఉచిత రేషన్ ఇస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి